తెలంగాణకు ఐటిఐఆర్ త్వరగా మంజూరు చేయాలని ప్రధానిని కోరారు మంత్రి కేటీఆర్. మోడీతో భేటీ అయిన కేటీఆర్ 10 అంశాలపై ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐటిఐఆర్ ఏర్పాటు చేస్తే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ది సాధిస్తుందని చెప్పారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ నెల 15వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారిని కలిసి మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కానీ, గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కానీ, వాటన్నింటినీ కూడా ఒక 10 స్పష్టమైన ప్రతిపాదనలను గౌరవ ప్రధానమంత్రి గారి ముందు పెట్టి వాటి విషయంలో చొరవ తీసుకుని పరిష్కరించాలని చెప్పి కోరిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా బయ్యారంలోని ఉక్కు కర్మాగారం నిర్మాణం ఏదైతే ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో విజ్ఞప్తి చేయడం జరిగింది. దానితో పాటుగా హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పటికే దూసుకొని పోతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మరింత చేయూతనిచ్చేలాగా పోయిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదించిందో, ఆ అంశాన్ని కూడా వేగం చేయాలని, వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ పక్షాన మౌలిక వసతుల విషయంలో మద్దతు కావాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 15వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రెండు అంశాల్లో, ఐటీఐఆర్ విషయంలో, అదే రకంగా బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో మరింత సమాచారం కావాలి, మరి సంబంధిత మంత్రిత్వ శాఖ నుండి, మీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మరింత సమాచారాన్ని మాకు అందించండి అంటూ వారు సూచించడం జరిగింది. వారి సూచనకు అనుగుణంగా ఈరోజు మరి గడిచిన 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఐటీ రంగంలో ముందుకు పోతా ఉంది, జాతీయ సగటు కంటే ఏ రకంగా మెరుగైన వృద్ధి రేటు సాధించి ముందుకు పోతా ఉంది, కొత్త నవీనమైన ఆలోచనలతో ఏ రకంగా ముందుకు పోతా ఉంది, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ఏ రకంగా పెద్దపీట వేస్తూ ఉంది, ఇవన్నీ కూడా విడమరిచి చెప్పడంతో పాటుగా ఐటీఐఆర్ కనుక కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మరింత వేగంగా ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానమంత్రి గారికి ఒక సవివరమైన నివేదికను కూడా అందించడం జరిగింది. అదే రకంగా బయ్యారం విషయంలో కూడా ఛత్తీస్గఢ్లోని బైలా జిల్లా ప్రాంతం నుంచి మనం ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇనుమును అందిస్తూ ఉన్నాం. ఒకవేళ బయ్యారం ప్రాంతంలోని ఉక్కులో క్వాలిటీ